హాయ్ వ్యూస్, మనం ఈరోజు మార్నింగ్ మాట్లాడుకున్నాం ఎవరు నాగరాజు, అదేవిధంగా అశ్విన్ సుల్తానా, వీళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నారు, ఈ నాగరాజు అశ్విన్ సుల్తానా యొక్క అన్న చేతులు ఎలా ఏ రకంగా చనిపోయాడు ఏంటని. అశ్విన్ సుల్తాన్ ఇప్పుడండి అసలు విషయాలు చెప్తుంది. వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో, ముబీన్ అహ్మద్, అసలు నరరూప రాక్షసుడు అన్న వేలో చెప్తుంది ఆమె. నా తండ్రి బతుకున్నట్టయితే ఈరోజు నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు, నా తండ్రి బతుకున్నట్టయితే నాగరాజును ప్రేమించిన విషయం నేను చెప్పేదాన్ని మేము ఒప్పించి పెళ్లి చేసుకునేవాళ్ళం, ఇంటర్మీడియట్ నుంచి మేము ప్రేమించుకుంటూనే ఉన్నాం. నా తండ్రి చనిపోవటానికి కూడా రకం కారణం మా అన్నే, నా తండ్రిని ఘోరాతి ఘోరంగా కొట్టాడు బతుకున్నప్పుడు. ఇంక నా తండ్రి చనిపోయిన తర్వాత ఏ రకంగా తయారంటే మా అన్న ముబీన్ అహ్మద్దు మా తమ్ముడిని కొడత మొదలెట్టాడు, మమ్మల్ని కొడత మొదలెట్టాడు. అరే మొన్న జనవరిలో నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసి ఇద్దరు పిల్లలున్నటువంటి భార్య లేనటువంటి ఒక అతను తీసుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుని గొడవ చేసి కొట్టాడు. మా అమ్మకి జరిగిన విషయం మొత్తం చెప్పే, నాగరాజుకి నాకున్నట్టు ప్రేమ విషయం, అమ్మ జాగ్రత్త, అన్నవాడు మామూలుడు కాదు రాక్షసుడు, వాడు చంపేస్తాడు, జాగ్రత్త, దయచేసి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ నేను మా అక్కతో మేము ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏంటని చెప్పి ప్రేమగా ఆ విషయాలు పంచుకుంటే, ఆమె వచ్చేసి మా బావ చెప్తే, మా బావ వచ్చేసి మన్నగ చెప్తే, వాడు పక్క స్కెచ్ చేసుకుని ఇదిగో ఈ రకంగా ఈరోజు చంపాడు. అదేమంటే పరువు అంటున్నాడు కదా. ఒక్క అవకాశం ఇవ్వండి, నా కేవలం ఒక్క 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి, జైల్లోనే కలుస్తా, మా అన్నని అడుగుతా, ఏరా అన్న నా భర్తను చంపావే, నీకు పరువు కావాలని అన్నావే, పరువు వచ్చిందా, పరువు దొరికిందా, చంపావు కదరా, నిన్ను ఎవరైతే ఈ రకంగా పరువు పరువున హడావిడి చేశారో, నిన్ను ఈ రకంగా మమ్మల్ని చంపేదాకా తీసుకువచ్చారో, వాళ్ళకి పరువు దొరికిందంటున్నా, పరువు కనిపించిందంటున్నా, అడగాలని ఉంది మా అన్నని, మా అన్నని కల్పించండి ప్లీజ్ అని చెప్పేసి ఆమె అడుగుతూ ఉంది. బట్ నిజంగా పాపం ఈ అమ్మాయి అశ్రీను వాళ్ళ అక్కతో కనుక వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది విషయం షేర్ చేసుకోండి కనుక ఉన్నట్టయితే, కొన్నాళ్ళు టైం ఇలా గడిచిపోతే ఖచ్చితంగా బ్రతికేవాళ్ళు. వాళ్ళ అన్న గురించి మొత్తం తెలుసు కూడా, వాళ్ళ నాన్నను కొట్టాడని చెప్పేసి, ఇంట్లో వీరని కొట్టాడని చెప్పేసి, అంటే తమ్ముడిని కొట్టాడని చెప్పేసి ఇన్ని విషయాలు తెలుసు కూడా, అతని యొక్క ప్రవర్తన తెలుసు కూడా, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఇంకా క్రూయల్గా తయారైపోయి అన్నని చెప్పి తెలుసు కూడా, వీళ్ళు ఎక్కడ ఉంది, ఎలా ఉన్నది, ఏంటి అన్నది వాళ్ళ అక్కకి చెప్తే, వాళ్ళ అక్క వచ్చేసి ఇంట్లో చెప్తే, ఇంట్లో దగ్గర ఏదో వాళ్ళ అన్నగా తెలిస్తే మరలా వస్తాడు చంపుతాడనే విషయం ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయింది. కానీ ఈ అమ్మాయి ఈరోజు అశ్విన్ ప్రశ్నిస్తుంది కదా సమాజాన్ని, చుట్టుపక్కల చూస్తూ ఎన్నో కుక్కలు ఉన్నాయి కానీ ఎవరు వచ్చి కాపాడింది లేదు, ఈ సమాజం దరిద్రంగా తయారైపోయిందని చెప్పి వాస్తవాలే చెప్పింది ఆమె. అండ్ ఈ పరువు అన్నది ఏదైతే పాకులాడాడో నా అన్న, మమ్మల్ని నానా రకాలుగా బాధలు గురిచేసాడు మా అన్న, పరువు పరువు ఇల్లు అడుగుతా వాడిని, ఒక్క 5 నిమిషాలు టైం ఇండి అయ్యా అని అంటా. సో చాలా కుటుంబాల్లో ఉంటారండి ఇటువంటి వాళ్ళు, దయచేసి అటువంటి వాళ్ళతో జాగ్రత్త.